ఓకే లక్ష్మణ్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్ నిజంగా వారు అన్నట్లుగా కేసీఆర్ ను హీరో చేసి లేకపోతే కేసీఆర్ కాకపోతే ఆ కేసీఆర్ గారు కూడా ఇప్పుడు సభల్లో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కేటీఆర్ గారు కూడా కొంత నేను కూడా మీ అందరితో కలుస్తా అనే ప్రయత్నంలో అటు మెట్రోలో తిరగడం కానీ లేకపోతే రకరకాల టీవీ షోల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సో ఓకే కొంచెం ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు లాస్ట్ మినిట్ ఆశ ఏదైతే అంటామో మనం సో ఆ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నారు బట్ ఓవరాల్గా చూస్తే సిచ్యువేషన్స్ ఇందాక మనం అనుకున్నట్లు అన్నిటినీ ఒక్కసారి బేరీజ్ వేసుకున్నట్లయితే అట్ ద సేమ్ టైం బీసీ ఓటర్లు ఎస్సీ ఓటర్లు కనుక పూర్తిగా ఒక తాటి మీదకి కనుక వచ్చినట్లయితే మొత్తం ఫార్ములానే మారిపోతుంది వారు అన్నట్టుగా ఏదైనా జరగచ్చు అనే విషయంలో భారతీయ జనతా పార్టీ ముందంజకు వచ్చే పరిస్థితులు అద్భుతంగా కనబడుతున్నాయి అన్న దానిలో ఎటువంటి సందేహం అయితే కనబడట్లేదు సో దానికి ఒక కంక్లూజన్ ఇవ్వండి 56% బీసీలు ఉన్నారు కాకపోతే బీసీ ముఖ్యమంత్రి అన్నది లేటుగా ప్రకటన చేయటం జనాల్లోకి అది వెళ్ళకపోవడం ఆల్రెడీ బీసీలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండి కొంత పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఫలంగా బీసీలు అందరూ కలిసి 136 సంఘ కులాలు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశమే లేదు అది కనపడడం లేదు కాబట్టి ఎవరో తప్పనిసరైనటువంటి అంటే ఇంకా మెసేజ్ వెళ్ళలేదంటారా బీసీ సీఎం అవుతాడు అది పెద్ద రిస్క్ కాలేదు కాబట్టి ఒక్క మాట ప్రజలు ఎప్పుడు కూడా అన్నం పెట్టకపోయినా సహిస్తారు కదా ఆత్మగౌరవం ఆత్మ అహంకారాన్ని సహించారు ఎప్పుడు కూడా ప్రజలు ఏమంటుందంటే హాయపడు కావచ్చు పక్కిట్టోడు కావచ్చు అహంకారాన్ని ఎప్పుడు ప్రజలు సహించరు క్షమించరు అన్నం పెట్టకపోయినా సరే ఆగుతున్నారు కానీ ఆత్మగౌరవం లోపించి ఎదుటివాడు అహంకారంతో ప్రవేశిస్తే ఖచ్చితంగా అహంకారానికి ఎప్పుడు అందుకని వాళ్ళ నష్ట నివారణ చర్యలు కేటీఆర్ కేసీఆర్ పోయి మెట్ల కింద కూర్చొని నిరుద్యోగుల పైన కూర్చొని పెట్టి తన కింద కూర్చొని మాట్లాడటము కేసీఆర్ గారు నన్ను చూసి ఓటేయండి ఈ ఒక్కసారి వేయండి అనే పరిస్థితికి రావడము ఆ ఎదుటి వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో చెప్పడం ఇవన్నీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇవాళ ప్రజలు కలవకపోవడానికి చాలా దూరం అవడానికి మరి రెండోసారి మొదటిసారి కొంచెం వరకు పాసిబుల్ అయింది టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత రెండోసారి గెలిచినాక అహంకారం అయింది ప్రజలు కలవకపోవడం అయింది వీళ్ళు ఏం చేస్తారని నిర్లక్ష్యం అయింది వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ప్రజల కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా మంచిదే మంచిదే ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ప్రజలు అహంకారాన్ని సమర్థించరు అహంకారాన్ని ఒప్పుకోరు అనే దానికి ఒక మంచి ఉదాహరణగా నేను భావిస్తున్నాను ఓకే లక్ష్మణ్ గారు కంక్లూజన్ సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎప్పుడు సక్సెస్ అవుతారు అంటే పోల్ మేనేజ్మెంట్ కూడా ఫెయిల్ ఎప్పుడైతుంది అంటే జనం ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించాలి లేదా ఖచ్చితంగా ఈ పార్టీ అధికారానికి రావాలని తండోపతండాలుగా మార్నింగ్ పోలింగ్ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి అనుకోండి ఇప్పుడు మనం చూసినాము రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో కూడా 73% పోలింగ్ అలా 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 వెళ్ళిపోయి అలా జనం వచ్చేసారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇక కేసీఆర్ బతికి బట్టగట్టే అవకాశం అంటే 22 సీట్లకైనా దిగజారిపోవచ్చు 18 సీట్లకైనా దిగజారిపోవచ్చు అది మనం చూస్తాం అలాంటి వాతావరణం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అది బీజేపీకి ప్లస్గా మారి జనం అలా వచ్చారా కాంగ్రెస్ ప్లస్గా మారి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వచ్చారా అన్నది ఇప్పుడు సమస్య. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ కానీ ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి రేపు నిజంగా ఎంతవరకు జనం వచ్చేసి అన్ని చోట్ల కూడా బీజేపీకి ఓటేస్తారు అన్నది సరైన సమాచారం ఇంకా రాలేదు. బహుశా రేపు ఎల్లుండో కుల కొత్త సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. మనం ఖచ్చితంగా అయితే ఒక్క ప్రమాదం చెప్తా ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదని నిర్ణయించుకున్నాము అనుకోండి రేపు హంగు వచ్చింది అనుకోండి హంగు వచ్చినప్పుడు బీజేపీకి మన ముందు డిస్కస్ నా డిస్కస్ నేను చెప్పిన అభిప్రాయం 40 దాటితే వాళ్ళే రేపు అధికారం లేకొస్తారు ఇతర పార్టీల నుంచి వాళ్ళ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 15-20 వచ్చాయనుకోండి బీజేపీకి రేపు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ చేయదు మళ్ళీ కింగ్ అయిపోతాడు కేసీఆర్ మరి ఆయన జుట్టులు పట్టుకోగలుగుతారా 20 సీట్లు వచ్చినా 15 వచ్చినా ముఖ్యమంత్రి పది మాకిమ్మని అడుగుతారా మరి అదే చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు అండ్ రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో నిజానికి మొత్తానికి అటు బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది అనే పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి దాని గురించే మనం మాట్లాడుతున్నాం. సో మోదీని చూసి అటు బీజేపీ గ్రాఫ్ ఇక్కడ పెంచుకునే ప్రయత్నం లోకల్ నాయకులు కూడా చేస్తున్నారు చాలా సీరియస్గా చేస్తున్నారు. అటు పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ చివరి నిమిషంలో
ఇక్కడి పరిస్థితుల్ని క్యాచ్ చేసి ఇక్కడి ఓటర్ నాడి పట్టుకునే ప్రయత్నం అటు భారతీయ జనతా పార్టీ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్లో ఆల్రెడీ వణుకు పుట్టింది. ఎక్కడ ఓట్ షేర్ సీట్ షేర్ తగ్గుతుందో, ఎక్కడ మాకు నైసర్గికంగా ఉన్న బలం కూడా తగ్గిపోతుందో అంటూ అటు కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు కొంత ఒక రెండు మెట్లు దిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ యాజ్ యూజువల్గా ఇంటర్నల్గా ఇన్ఫార్మర్లు ఎవరున్నారు, 15 మంది ఎవరు అటు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు అంటూ ట్రబుల్ షూట్ చేసే పరిస్థితి, అక్కడ పూర్తిగా వాటిని బయటికి తీసే పరిస్థితి చేస్తోంది. మరోవైపు కేవలం నేనే సీఎంని అనే పరిస్థితి, ఏకఛత్రాధిపత్యానికి దారితీసే సిచ్యువేషన్స్ అటు కాంగ్రెస్లో ఈరోజు కనబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అనే ఒక మాట వినబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సైలెంట్ ఓటర్లు ఇక్కడ గనక ఇప్పుడు కరెక్ట్ ఆలోచన చేస్తే ఖచ్చితంగా 100% ఒక రిలయబుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో సైలెంట్ ఓటర్లు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు ఎటువంటి జడ్జిమెంట్ మనం ఇద్దామా అనే ఉద్దేశం. సో మీరు కూడా ఆలోచించండి, తగ్గట్టుగా ఎవరు వాగ్దానం చేస్తున్నారు, భవిష్యత్తు కోసం ఎవరు పాటుపడుతున్నారు. ఓకే, ఎటువంటి విప్లవాత్మకమైన నిర్ణయమైనా సరే మన ద్వారా జరగాలి అని మీరు కూడా ఆలోచించండి. పర్ఫెక్ట్గా ఓటు హక్కును వినియోగించుకోండి, మన భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం చేయండి.